హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అవన్నింటినీ కూడా కెమెరాల్లో రికార్డ్ చేసే అవకాశాలు రావు, కానీ అవి రికార్డ్ అయ్యి వైరల్ అయ్యి అద్భుతాలు సృష్టిస్తాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు, మరోవైపు వైరల్ అయ్యి అద్భుతాన్ని సృష్టించిన వీడియోలు రియల్ కూడా కాకపోయి ఉండొచ్చు, అది కూడా ఉంది. అంటే మనం ఈరోజు ఈ వీడియోలో ఫేక్గా చూపెట్టిన వీడియోల్ని కొన్ని పరిశీలిద్దాం. ఇవన్నీ ఆల్రెడీ ఎంతోమంది చూసి వీటిని వైరల్ చేశారు, కానీ అవన్నీ ఫేక్ వీడియోస్. ముందుగా ఈ రైలు పట్టాల దగ్గర లెఫ్ట్లో చూడండి, ఎలా ఒక వెలుతురు వెలుగుతోందో. ఆ వెలుగు అలా పట్టాలు దాటుతోంది. అయితే నిజానికి ఆ వెలుగును చూసి ఏదో దివ్యమైన శక్తి పట్టాలు దాటుతోంది, లేకపోతే అతీత శక్తులేవో దాటుతున్నాయి. యుఎఫ్ఓలు, ఏలియన్సు, రకరకాలుగా దయ్యాలు ఇంకా చెప్తూ ఉంటాం, కానీ అవేమీ కాదు. ఇది నిజంగా ఒక ఫేక్ వీడియో. ఈవెన్ తాను పెట్టినప్పుడు ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాడు, కానీ డిస్క్రిప్షన్లు చదివేంత ఓపిక ఈ భూమి మీద ఎవరికి ఉంది చెప్పండి? సో ఆ రకంగా ఇది మాత్రం ఒక ఫేక్ వీడియో, మేము మీకు చెప్తూ ఉన్నాం, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం. ఈ వీడియో చూడండి, క్యాథలిక్స్ అందరూ నమ్మేశారు, ఈవెన్ ప్రపంచం కూడా నమ్మేసింది. పోప్ ఈ రకంగా ఆ బట్టను గుంజాడు, చాలా మ్యాజికల్ ట్రిక్ ఉంది అని. కానీ వాస్తవానికి మీరే చూడండి, ఒరిజినల్ వీడియో ఏది, ఫేక్ వీడియో ఏది. ఒరిజినల్ వీడియోలో అలా బట్టను గుంజిన, మ్యాజిక్ ట్రిక్ చేసిన పరిస్థితి లేదు, జస్ట్ అలా ఫ్లవర్స్ పెట్టి వెళ్ళిపోతాడు. కానీ ఫేక్ వీడియోలో మాత్రం ఆహా ఎంత అద్భుతంగా మ్యాజిక్ ట్రిక్ చేశాడో. ఒకనొక సంవత్సరాన మీరు చూసే ఉంటారు ఈ ఈగల్ ఒక చిన్న అబ్బాయిని గాల్లో లేపుకొని వెళ్ళిపోయింది అని. చాలామంది చూసి అయ్యో అనుకున్నారు, కానీ ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీ స్టూడెంట్స్ ఈ విధంగా తమ ప్రాక్టికల్స్లో చేశారు. ఆ ఈగల్ నిజంగా ఏ అబ్బాయిని ఎత్తుకెళ్ళలేదు, ఇది కేవలం గ్రాఫిక్స్ మాత్రమే. అలా గ్రాఫిక్స్ని ఉపయోగించి అద్భుతమైన వీడియోని రియల్ వీడియోగా చేసి దాన్ని వైరల్ చేశారు ఆ విద్యార్థులు. చూడండి ఈ వ్యక్తిని, చూడండి ఎలా దూకడానికి ప్రయత్నం చేస్తూ టక్కున కారు రాగానే దూకేశాడో. ఇది ఫేక్ వీడియో అండి. ఈ వ్యక్తి తాను ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాను అని చెప్పే చేశాడు, అందులో ఎటువంటి కారు లేదు అనేది కూడా ఆ వ్యక్తి చేసిన వీడియోకి సంబంధించి మొత్తానికి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇది జస్ట్ ఒక ఫేక్ ట్రిక్ అన్నమాట. బీబీసీ న్యూస్ ఛానల్ గురించి మీకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి, నిఖార్సైన వార్తలు అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహాన్ని వ్యక్తపరచరు. కానీ ఈ వాల్కనో వీడియోని బాగా ఉపయోగించుకొని అందులో లైటనింగ్స్ కూడా క్రియేట్ చేసింది బీబీసీ సంస్థ. ఇది నిజానికి ఒరిజినల్ లైట్నింగ్స్ కావు, కానీ వాటిని తన సంస్థ తన స్టూడియోలో క్రియేట్ చేసి వైరల్ చేసింది. ఇదంతా కూడా కేవలం వార్తల్లో భాగంగా మాత్రమే చేసింది, కానీ అది అనుకోకుండా వైరల్ అయింది. ఈవెన్ బీబీసీ ఆథెంటిసిటీని కూడా డౌట్ పడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాన్ లంగోరియా ఇతను ఒక బేస్బాల్ ప్లేయర్, చూడండి బాల్ని ఎలా అద్భుతంగా పట్టుకుంటున్నాడు. అయితే ఇదంతా కూడా ఒరిజినల్గా జరిగింది అని చాలామంది అనుకున్నారు, కానీ ఇది ఒక జిలెట్ కమర్షియల్ కోసం యూజ్ చేసిన గ్రాఫిక్స్. అతను షాట్ కొట్టడం, ఇతను క్యాచ్ పట్టడం, ఇదంతా కూడా జిలెట్ కోసం చేసింది, కానీ ఒరిజినల్ మాత్రం కాదు. చూశారు కదా ఎంత ఒరిజినల్గా అనిపించినా ఇవన్నీ కూడా ఫేక్ వీడియోస్, బట్ వైరల్ వీడియోస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.